తక్కువ. సెంట్రల్ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ నాయకులు వెంకటరావు వచ్చారు, వారి స్వాగతం పలుకుతున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు వైఖరి కాంగ్రెస్ చేస్తే ఒక్కొక్కరు వచ్చి మాట్లాడచ్చు. దయచేసి నాయకత్వం కూడా తమ తమ సీట్లో కూర్చోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సిపిఎస్ విధానం మీద 2004 సెప్టెంబర్ 1 నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల మీద రుద్దడం జరిగింది. ఈ రోజున అన్ని జిల్లా కేంద్రాల్లోని కూడా ధర్నా చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు మేరకు విశాఖపట్నం నగరంలో ఎన్జీఓ ఆవరణలో మరి ఉద్యోగోపాధ్యాయ కార్మికులు మరియు పెన్షనర్ల పక్షాన ఇక్కడ ధర్నా జరుగుతుంది. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం మరి నూతన పెన్షన్ విధానాన్ని మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2004 నుంచి అమలు పరుస్తూ ఉంది. అప్పటి నుంచి కూడా మేము ఈ నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెడచెవిన పెడుతూనే ఉన్నాయి. అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ఒక 2 నెలల క్రితం సిపిఎస్ విధానాన్ని రద్దుపరచాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని కూడా మరి డిమాండ్ చేస్తే మేము కేబినెట్లో డిస్కస్ చేసి ఒక నిర్ణయాన్ని తెలుపుతామని చెప్పేసి చెప్పినప్పటికి కూడా మరి ఈ రోజు వరకు కూడా 3-4 కేబినెట్లు అయినా మరి అంశం మీద ఎటువంటి చర్చ కూడా జరగని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అయితే మేమైతే డిమాండ్ చేస్తున్నాం అసెంబ్లీలో ఈ సిపిఎస్ విధానం మీద చర్చ జరిపి పిఎఫ్ఆర్డిఏ బిల్ నుంచి ఎగ్జిట్ అవుతున్నామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్రానికి ఒక లేఖను రాయాలని చెప్పేసి కూడా మేము చెప్పినప్పటికీ పెడజమని పెడుతూనే ఉంది. అయితే ఈ రోజున దరిదాపుగా ఈ రాష్ట్రంలో 183,000 మంది సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారు. మరి వారందరూ కూడా పదవి విరమణ అనంతరం కూడా చాలా ఆర్థిక ఇబ్బందులు లోనయ్యేటటువంటి పరిస్థితి ఈ సిపిఎస్ విధానం వల్ల ఉంది. అంతేకాకుండా ఈ సిపిఎస్ విధానంలో మేము మా జీతం నుంచి కట్టినటువంటి అమౌంట్ కానివ్వండి, గవర్నమెంట్ ఇచ్చేటువంటి కాంట్రిబ్యూషన్ కానివ్వండి, ఇటు ప్రభుత్వానికి కానివ్వండి, ఉద్యోగులకు కానివ్వండి, ఉపయోగం లేనటువంటి పరిస్థితి ఉంది. దాన్ని మరి బడా ఉద్యోగాలకు వ్యాపారస్తుల చేతుల్లో పెట్టి మరి షేర్ మార్కెట్లో పెట్టి దాంట్లో వచ్చినటువంటి లాభాలతో మాకు పెన్షన్ ఇస్తానంటున్నారు. మరి ఈరోజు షేర్ మార్కెట్ ఏ విధంగా ఉంటుంది అన్నది సామాన్య ప్రజానికానికి కూడా తెలుసు. మేమైతే చెప్తున్నాం మరి కట్టైనటువంటి అమౌంట్ అంతా కూడా రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించుకొని అవకాశం ఉంటే జీపీఎఫ్ ఇంట్రెస్ట్ కానీ సరే అమ్మని చెప్పినప్పుడు కూడా ఈ ప్రభుత్వాలు పెడచెవిన పెడుతూనే ఉన్నాయి. అందువల్ల ఈ నూతన పెన్షన్ విధానాన్ని రద్దుపరిచి ఏదైతే అందరూ ఉద్యోగులకు ఆమోదయోగ్యమై ఉందో ఆ పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలి. లేని పక్షంలో మటుకు ఉద్యోగులందరూ కూడా ఏకత్రాటి మీదకి వచ్చి వచ్చే ఎన్నికల్లో మరి ఒక రాజకీయ నిర్ణయాన్ని తీసుకోవడం కూడా సిద్ధంగానే ఉన్నారు. అంతేకాకుండా మరి 2002 నుంచి కూడా కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నటువంటి వేల కొలది ఉద్యోగులు మరి ఉద్యోగ భద్రత లేకుండా చాలా బాధపడుతూ ఉన్నారు. మరి ఇదే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వాళ్ళ మేనిఫెస్టోలో కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఈ రోజున మరి కోర్టు వివాదాలు ఉన్నాయని చెప్పేసి కుంటు సాగులు చెప్తూనే ఉన్నాయి. అయితే మేము చెప్తున్నాం Act 2/94 కానీ అడ్డంకుంటే దాన్ని అసెంబ్లీలో పెట్టైనా సరే దాన్ని అమెండ్ చేసి ఈ ఉద్యోగులందరికీ కూడా సర్వీసెస్ క్రమబద్ధీకరించాలి. లేని పక్షంలో మరి ఉన్నటువంటి 4 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగులు కానివ్వండి, పెన్షనర్లు 380,000 మంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా వచ్చే ఎన్నికల్లో కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా మేము కూడా ఒక రాజకీయ నిర్ణయాన్ని తీసుకునే పరిస్థితి